తెలంగాణ పంచాయతీ కార్యదర్శులకు యాదాద్రి భువనగిరి జిల్లా పంచాయతీ కార్యదర్శుల యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు ముఖ్యంగా మీరు గ్రామ పంచాయతీల యందు నిర్వహించవలసిన రికార్డుల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఈ ప్రొఫార్మలను తెలంగాణ ప్రభుత్వంచే జారీ చేయబడిన 2017-18 నూతన ప్రొఫార్మల నుండి రిఫరెన్స్గా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా గ్రామ పంచాయతీ నందు నిర్వహించే రికార్డులను మనము 3 కేటగిరీలుగా డివైడ్ చేయడం జరిగింది. దానిలో మొదటిది పరిపాలనాపరమైన రిజిస్టర్లు, 2వది ఆర్థికపరమైన రిజిస్టర్లు, 3వది చట్టపరమైన రిజిస్టర్లు. ఇప్పుడు మనము కేటగిరీ ఏలోని పరిపాలనాపరమైన రిజిస్టర్ల గురించి ఒకటొకటిగా మీకు తెలియజేస్తాను. మొదటిది సిబ్బంది హాజరు రిజిస్టర్, 2వది సిబ్బంది మూమెంట్ రిజిస్టర్, 3వది ఇన్వర్డ్ రిజిస్టర్, 4వది అవుట్వర్డ్ రిజిస్టర్, 5వది స్టాక్ రిజిస్టర్, 6వది భూముల వివరముల రిజిస్టర్, 7వది రోడ్ల వివరముల రిజిస్టర్, 8 నీటి సరఫరా పథకములకు సంబంధించిన వివరముల రిజిస్టర్, 9 విద్యుత్ దీపాల స్టాక్ మరియు పోల్స్ వారి రిజిస్టర్, 10వది లేఅవుట్ రిజిస్టర్, 11వది పనులు మరియు వర్క్స్ బ్యూరముల రిజిస్టర్, 12వది జనన మరణముల తెలుపు రిజిస్టర్, 13 వివాహ నమోదు రిజిస్టర్, 14 గృహ నిర్మాణ అనుమతుల రిజిస్టర్, 15 ఆస్తి మార్పిడి రిజిస్టర్, 16 టెండర్ల రిజిస్టర్, 17 స్థిరాస్తుల రిజిస్టర్, 18 చిరాస్తుల రిజిస్టర్, 19 వేలం పాటల రిజిస్టర్, 20 క్లోరినేషన్ రిజిస్టర్, 21 అర్జీదారుల రిజిస్టర్, 22 ఫిర్యాదుల రిజిస్టర్, 23 ఆర్టీఐ రిజిస్టర్, 24 కొలతల పుస్తకం నిర్వహణ రిజిస్టర్. ఇప్పుడు మనం కేటగిరీ బిలోని ఆర్థిక పరమైన రిజిస్టర్ల గురించి తెలుసుకుందాం. 1వది నగదు పుస్తకముల రిజిస్టర్, 2వది అక్వాటైన్స్ రిజిస్టర్, 3వది ఇర్సాల్నామా రిజిస్టర్, 4 చిటా రిజిస్టర్, 5 డిమాండ్ వసూళ్లు మరియు బకాయిల రిజిస్టర్, 6వది నల్లా డొనేషన్ రిజిస్టర్, 7వది మనీ వాల్యూ రిజిస్టర్, 8 పన్ను విధింపు రిజిస్టర్, 9 ఇంటి పన్నుల డిమాండ్ రిజిస్టర్, 10 గ్రామ పంచాయతీ రాబడుల రిజిస్టర్, 11 గ్రామ పంచాయతీ చెల్లింపుల రిజిస్టర్, 12 లైసెన్స్ డిమాండ్ రిజిస్టర్, 13 నీటి సరఫరా డిమాండ్ రిజిస్టర్, 14 ఆడిట్ రిజిస్టర్, 15 చెక్కులు ఇచ్చు రిజిస్టర్, 16 ఆదాయాన్ని ఇచ్చు ఆస్తుల రిజిస్టర్. తర్వాత కేటగిరీ సిలోని చట్టపరమైన రిజిస్టర్లు. దీనిలో ముఖ్యంగా మొదటిది గ్రామ పంచాయతీ సమావేశం ఎజెండా రిజిస్టరు, 2వది గ్రామ పంచాయతీ సమావేశముల హాజరు రిజిస్టరు, 3వది గ్రామ పంచాయతీ సమావేశముల మినిట్స్ రిజిస్టరు, 4వది గ్రామ సభ ఎజెండా రిజిస్టరు, 5వది గ్రామ సభ హాజరు రిజిస్టరు, 6వది గ్రామ సభ మినిట్స్ రిజిస్టరు, 7వది గ్రామ జ్యోతి కార్యాచరణ కమిటీల సమావేశము మరియు హాజరు మరియు మినిట్స్ రిజిస్టరు. గ్రామజ్యోతి కార్యాచరణ కమిటీలు అనేటివి 7 కమిటీలు. ఈ 7 కమిటీలకు సంబంధించి ఒక్కొక్క కమిటీకి ఒక్కొక్క రిజిస్టర్ని పెట్టేసి, కానీ ప్రస్తుతం మనము 4 ఫంక్షన్ కమిటీలు మాత్రమే మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఆ 4 కమిటీలకు 4 రిజిస్టర్లు ఇచ్చేసి ఒకదాంట్లోనే ఆధార్ రిజిస్టరు మరియు మినిట్స్ రికార్డు చూసుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. వీటితో పాటు కోర్టు కేసు రిజిస్టరు మరియు సర్చార్జ్ రిజిస్టరు, ఈ 2 రిజిస్టర్లు కూడా కలుపుకొని మొత్తం 49 రికార్డులు పంచాయతీ కార్యదర్శిగా నిర్వహించగలిగితే ఎవరి మీద ఆధారపడకుండా చాలా సులభంగా తమ విధులను నిర్వహించగలుగుతాడని నా ఆలోచన. మన పంచాయతీ కార్యదర్శులకు ఈ రికార్డుల నిర్వహణలో మంచి అవగాహన కలగాలనే ఏకైక లక్ష్యంతో నేను వీడియో చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే మన మండల పంచాయతీ అధికారులకు కూడా ఈ రికార్డుల నిర్వహణలో ఖచ్చితంగా ఉండాలనే ఒత్తిడి కూడా చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మన ఈ రికార్డుల నిర్వహణ వల్ల భవిష్యత్తులో మన పంచాయతీ కార్యదర్శి ఎలాంటి ఇబ్బందులకు లోన్ కావద్దు అనే ఏకైక లక్ష్యంతోనే నేను ఈ వీడియో చేయడం జరిగింది. మరి ఒకసారి నేను తెలియజేస్తున్నాను, ఇది కేవలం పంచాయతీ కార్యదర్శుల యొక్క రికార్డుల నిర్వహణ నాలెడ్జ్ని డెవలప్ చేయడం కోసమే నేను ఈ కార్యక్రమాన్ని
చేయడం జరిగింది. దీనివల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే నన్ను క్షమించమని కోరుతున్నాను. అలాగే నాకు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని చేయడానికి ప్రోత్సహించిన యాదాద్రి పంచాయతీ కార్యదర్శులకు మరియు వీడియో చూసిన మన పంచాయతీ కార్యదర్శులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.